అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ ఫార్టీ సెవెన్ ఆమె అడగ్గానే మల్లెపూల పరదాలు తెరుచుకుంటాయి ఒక్కసారిగా షాక్ అవుతూ ఆమె కళ్ళల్లో మెరుపులు చేరి ఇష్టంగా చూస్తూ ఎగ్జైట్గా అతడిని చేరి హత్తుకుంటుంది థ్యాంక్ యూ హర్ష అని అతడి బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తుంది అంజు హర్ష నవ్వుకుంటూ పక్కన టేబుల్ పైన ఉన్న ట్యాబ్లెట్స్ తీసి అంజు చేతికిస్తాడు ఇవి దేనికి అని వియర్డ్గా చూస్తుంది అంజు చెప్పానుగా మనకి కిడ్స్ వద్దని అందుకే వేసుకో అంటాడు నీకు పీరియడ్ టైం అని ఇవ్వలేదు అందుకే ఇప్పుడు ఇస్తున్నాను ఇప్పుడు కూడా అవసరం లేదనుకో కానీ ముందు జాగ్రత్తగా వేసుకో అంటాడు ఆ మాటకి బాధపడుతూ ఒక్కసారి ఆలోచించరా అంటుంది అంజు నీకు ఆల్రెడీ చెప్పాను నాకు కోపం తెప్పించకంజు నోరు మూసుకొనేసుకో అంటాడు సరే వేసుకుంటాను కానీ ఒక్కటి అడుగుతా దానికి సమాధానం చెప్పరా అనగానే ఇప్పుడు మాట్లాడే టైం కాదు బేబీ అంటూ ఆమెను చేరుతుంటే ఆగు హర్ష ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అంటుంది అబ్బా మంచి మూడ్ స్పాయిల్ చేయడంలో నీకంటే తోపు ఎవ్వడు లేడు అని గునుక్కుంటూ చెప్పు ఏంటో అంటాడు నీకు పిల్లలంటే ఎందుకు ఇష్టం లేదు చెప్పాను కదా మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ రావడం ఇష్టం లేదు అని అదేంటి మన ప్రేమకి ప్రతిరూపంగా జూనియర్ హర్ష వస్తే వాడిని అపురూపంగా చూసుకుంటాను ప్లీజ్ కాదనకు హర్ష అంటున్న అంజలి తల తిప్పి హర్షని చూడగానే కళ్ళు నిప్పు కనికల్లా మారాయి ఒక్కసారిగా అదిరిపడి బెదిరి చూపులు చూస్తుంది అంజలి సెకండ్లో ఆమె పీక పట్టుకొని మంచి మూడ్ అంతా చెడగొట్టేశావు అసలు ఇక్కడికి వచ్చిన పని ఏంటి నువ్వు మాట్లాడే మాటలేంటి నాకు ఇష్టం లేదు అని నీకు ఆల్రెడీ చెప్పాను ఓకే అన్నావు మళ్ళీ ఏంటి ఇదంతా నాకు బీపీ పెంచడం అంటే నీకు ఇష్టమా ఎందుకే ఇలా నన్ను సాధిస్తావు ఇంకోసారి కిడ్స్ టాపిక్ వచ్చిందనుకో ఇక్కడే నేను బొంద పెట్టి నేను వెళ్ళిపోతాను అని విసురుగా ఆమెను వదిలి రూమ్ బయట సిగర్ తీసి వెలిగించి పఫ్ మీద పఫ్ ఊదుతూ ఉండగా కాసేపటికి అతడి నడుం చుట్టూ సున్నితమైన చేతులు చేరిపోయి అతడి విశాలమైన వీపు మీద ఆమె స్మూత్గా ఉన్న గులాబీ రేకులు తాకగానే ఆమె చేతులు వదిలించుకొని దూరం జరుగుతాడు జరిగిన అతన్ని చెయ్యి పట్టుకొని సారీరా రియల్లీ సారీ ఇంకెప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడను ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి ఇదిగో నువ్వు ఇచ్చిన పిల్ వేసుకుంటున్నాను అంటూ హర్ష ఇచ్చిన టాబ్లెట్ వేసుకుంటుంది అంజలి వేసుకున్న తనని కన్నింగ్ స్మెల్తో చూసి ఆమె చేతిని వదిలించుకొని రూమ్లోకి వెళ్ళి కోపంతో బెడ్ మీద వాలుతాడు అతడు చాలా హర్ట్ అయ్యాడని అనుకొని తనకి సర్ప్రైజింగ్గా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ బాబుకి సర్ప్రైజింగ్ అంటే ఏది ఇచ్చినా అతడికి తక్కువే తను అపురూపంగా చూసుకునేది నన్ను మాత్రమే అని ఒక ఆలోచనకి వచ్చి పది నిమిషాల తర్వాత వచ్చి అతడి పక్కన చేరిపోతుంది అంజలి ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసన అతడి ముక్కు పుటాలను తాకుతుంటే యక్షసి నన్ను ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వదు అని గునుక్కుంటూ అటువైపు తిరిగి పడుకుంటాడు అంజు మెల్లగా అతడి దగ్గరకు జరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆమె వీపుకి అతడి వీపు తగలగానే ఇద్దరి ఒంట్లో థౌజండ్ వాట్స్ కరెంటు పాస్ అయ్యి నెక్స్ట్ సెకండ్లో ఆమె మీద చేరిపోయి ఆమెను చూడగానే క్రీమ్ కలర్ శారీలో బొండుమల్లె పువ్వులాగా ముద్దుగా కనిపిస్తున్న ఆమెని చూడగానే బాబు గుండె వశం తప్పుతుంటే ఎందుకే నాకు పిచ్చి లేపుతావు సారీ పతి పరమేశ్వర్ గారు అంటూ చేతులు జోడించి నమస్కరించగానే ఆ చేతులని పట్టుకొని బెడ్కి లాక్ చేసి ఓవరాక్షన్ చేస్తే చంపుతా అనగానే చంపేసే నీ చేతిలో హాయిగా అంటున్నా ఆమె పెదవులని అందుకొని హార్డ్గా ముద్దుపెట్టి పంటి గాటు ఆమెకి గిఫ్ట్గా ఇచ్చి ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావనుకో నీ నోటిని కుట్టిపడేస్తా అంటూ ఆమెను పై నుండి కింది వరకు స్కాన్ చేసి యువర్ సో సెక్సీ బేబీ ఐ లైక్ ఇట్ అంటూ ఆమె తెల్లటి తమ్మలపాకుల్లా ఉన్న పాదాన్ని చేతిలోకి తీసుకొని చిట్టిగా కనిపిస్తున్న ఖాళీ వేళ్ళకి పెట్టిన మెట్టెలని పెదాలతో తనివి తీరా ముద్దాడి చిరుమువ్వలపై పెదాలని అద్దుతుంటే ఒంట్లో నరాలు అన్నీ ఒక్కసారిగా జివ్వమని లాగగానే ఆమె చేతికి అతడి షర్టు కాలర్ దొరకగానే పట్టుకొని గట్టిగా నలిపేస్తుంది ఆమె అలా పట్టుకోగానే దగ్గరికి వచ్చి షర్టు తీసేయమని చెప్పొచ్చుగా ఎందుకు నలిపేస్తున్నావు అంటూ హస్కిగా ఆమె చెవిలో చెప్పగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంజలి అతడి మీద ఉన్న షర్టు ప్యాంటు రిమూవ్ చేసి ఆమె దగ్గరికి వస్తుంటే అతడి బాడీని చూస్తున్న పాప సిగ్గుతో తల పక్కకు తిప్పేస్తుంది తిప్పిన తలని అతడి వైపుకు తిప్పుకొని డోంట్ బీ షై నీలో కరిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా యూ రెడీ అనగానే అంటుంది కళ్ళు కిందికేసి ఆమె అలా అనగానే ఆమె మీద ఉన్న వలువలు ఒక్కోటి దూరం అవుతుంటే ఆమెలో రేగిన అలజడిని కంట్రోల్ చేసుకోలేకపోతుంది అంజలి ఆపేసిన అతడి పెదవుల ప్రయాణం కొనసాగిస్తూ ఆమె నడుం మడతలని చేతితో సవరిస్తూ పెదవులతో తడి అద్దుతూ పైన మల్లెపూల మాలని ఒక చేత్తో కిందకి లాగగానే ఆ పువ్వులన్నీ ఆమె నడుంని కప్పేశాయి ఒక్కో పువ్వుని పెదవులతో తీస్తూ చివరగా నావల్పై పడ్డ మల్లె పువ్వుని చూడగానే ఆమె గోల్డెన్ హోల్ టెంప్ట్ చేస్తుంటే పెదవులు ఆన్చి అక్కడ నుండి తీసి నాలకతో తిప్పుతుంటే అతడి పెదవుల సయ్యాటకి ఒంట్లో వేడిసెగలు రేపుతుంటే గట్టిగా అతడి మోముని ఆమె కేసి అదుముకుంటుంది అలా అదమగానే కాసేపు ఆమె కడుపులో తల పెట్టుకుని సేద తీరుతాడు ఇక ఆమెను వదిలి దూరం జరుగుతాడేమో అనుకొని అతడి చేతులని ఆమె భాగం మీద వేసుకోగానే ఆమె చర్యకు ఆశ్చర్యంగా చూస్తూ ఆమె మీదకు చేరి ఆమె బ్లౌజ్ వెనక ఉన్న థ్రెడ్స్ తీసేస్తూ ఆమె బ్లౌజ్ని రిమూవ్ చేయగానే ఆమె గుండె జారిపోతుంది హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది ప్రజలకి ఆమె గుండె సడి అతడికి లయబద్ధంగా వినబడుతుంటే కూల్ డౌన్ బేబీ అని స్మూత్గా చెప్పగానే ప్లీజ్ కొంచెం స్మూత్గా ట్రీట్ చేయరా భయమేస్తుంది అనగానే చెప్పాను కదా నేను గ్రౌండ్లో అడుగు పెట్టే వరకే తర్వాత దేవుడే చెప్పిన వినను తప్పదు పాప నీకు భరించాలి నన్ను నేను ఇచ్చే పెయిన్ని కూడా అని చెప్పి అతడి చేతులు ఆమె ఎదభాగం మీద నాట్యం చేస్తుంటే ఆమె ఇచ్చే మోకింగ్ సౌండ్స్ అతడిని రెచ్చగొడుతుంటే అతడి పెదవులతో ఎదభాగాన్ని తడుముతుంటే ఒంట్లో ప్రకంపనలు స్టార్ట్ అవుతాయి ఆమె మందార తోటని తలపిస్తున్న ఆమె దేహపు తోటలోకి తోనిగలా చేరి పూల మకరందాన్ని జుర్రుకోవడం మొదలుపెట్టాడు ప్రతి అణువులో అతడి తీపి గుర్తులను ఇస్తుంటే అతను ఇచ్చి తీయని నొప్పిని ఇష్టంగా తీసుకుంటుంది పున్నమి నాటి చంద్రుడి వెలుగులో ఆమె మేనిచాయ అతడిని వివశుడవుతుంటే అతడి కళ్ళల్లో కొత్త మెరుపులు కొత్త కాంతి చూస్తున్న అంజు సిగ్గుతో ముడుచుకుపోతూ అతడిని చుట్టేసి ఆమెకి గట్టిగా అదుముకుంటుంది ఆమె రియాక్షన్కి అతడిలో రెట్టింపు ఉత్సాహంతో ఇంకాస్తా ముందుకు వెళుతూ ఆమె భుజంపై పంటి పెట్టి ఆమె యవ్వన సిరలు అతడి కళ్ళకి విందు చేస్తుంటే అక్కడే క్షణం పాటు చూపు నిలిపి అతడి కోరికల వేగాన్ని రెట్టింపు చేస్తుంటే ఆమె ఎదభాగం మీద చిరు పంటి గాటు పెట్టగానే అతడు ఇచ్చే తియ్యటి బాధకి మోకింగ్ సౌండ్స్ ఇస్తుంటే ఆమె ప్రతి అణువును నాలుకతో లిక్ చేస్తూ చిరుపంటి గాట్లు ఆమెకు బహుమతిగా ఇస్తూ ఆమె చేతి గోళ్ళు వీపు లోపలికి దించుతుంటే అతడి కోరికల వేగం ఉరకలు వేస్తుంటే సముద్ర తీరాన్ని దాటాలన్న కోరికతో సున్నితంగా మొదలైన రసకేలి గాఢంగా మారడంతో ఆమెలో కలిసిపోవాలన్న అతడి కోరిక ముందుకు పోనిస్తున్న క్రమంలో అతనిస్తున్న తియ్యటి బాధని పంటి బిగువన పట్టి అతడికి పూర్తిగా వశమైపోతుంది అంజలి ఇద్దరి ఉచ్వాసలో నిశ్వాసగా మారి ఒకరిలోకి ఒకరు చేరిపోయి కలిసిపోతూ కరిగిపోయారు వలువలు దూరమైన శరీరాలు ఒకటిగా మారి ఒకే ఊపిరిగా కలిసిపోయాయి అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు ప్రేయసి కోసం ఎదురు చూసిన అతడి విరహం ఎన్ని యుగాలదో అన్నట్లుగా క్షణం వదలడం లేదు ఆమెను అప్పటికీ ఆమె పరిస్థితి నీరసంగా ఊపిరి లేకుండా మారడంతో కష్టంగా వదులుతూ పడుకున్న ఆమె కనుపాపల మాటున ముద్దులు పెట్టి చిందర వందరగా పడి ఉన్న బట్టలని తీసి ఒక దగ్గర వేసి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for listening.